नमस्कार मोदी नमस्कार गवर्नमेंट उन्ना पदवल पार्टी रूम चाल मंदी सीक्रेट श्रीनिवास रहस्यी बहुशा राष्ट्रे पदवी वाक नायक मन श्रीनिवास ఈ గొడవలు ఈ ఈ గుంపు రాజకీయాలు ఈ గ్రూప్ కక్షలు నాకు వద్దు నేను కొద్దిగా దూరం ఉంటాను అందరికి కావాల్సిన అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు నువ్వే ఉండాలి జిల్లాని ఏకతాటిపై నిలబెట్టి నడిపించే సత్తా నీకు తప్ప ఇంకొకరికి లేదని వారు వద్దన్న పదవిని కట్టబెట్టారు మనం నిజం మాట్లాడుకోవాలి ఇక ఏ నాయకుడు కూడా ఈ జిల్లాలో ఈ పదవి ఇచ్చింటే ప్రతి ఒక్క నాయకుడు ఈ స్టేజ్ మీద ఉండే పరిస్థితి కాదు ఎవరో గ్రానికి రాకుండా పోయేటోళ్ళు కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అసలుకి ఇది ఇక్కడ జరిపే ప్రోగ్రామ్ కాదు శ్రీనివాస్ అన్న ఏ ఆత్మలోకంలో పెట్టుంటే తెలిసేది కానీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ప్రేమ చూపిస్తే మీ మీద ఉండే అభిమానము మీ మీద ఉండే గౌరవము వెలబెచ్చుకుంటున్నారు అదే విధంగా నేను ప్రభుత్వం గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు దళితుల మీద అత్యాచారాలు గుడ్ల మీద అటాక్స్ జరుగుతున్నాయి మహిళల మీద అటాక్స్ జరుగుతున్నాయి అభివృద్ధి లేదు ఏమన్నంటే ఆశామాజికి అక్కడక్కడ కొన్ని స్కీములు ఇచ్చేసి మళ్ళీ ప్రభుత్వంలో వస్తారని కలగంటున్నారు నేను మీకు ఈ వేదిక నుంచి హామీ ఇస్తున్నాను వచ్చే లోకల్ బోర్డు ఎలక్షన్ మనం అందరం ఇలానే కలిసికట్టుగా పని చేస్తే వైఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ నుంచి మీరు హెచ్చరిస్తున్నారు కార్యకర్తల తరఫున అత్యంత లోకల్ బాడీ ఎలక్షన్ లో సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు ఎవరు చెప్పండి తెలుగుదేశం పార్టీనే సంక్రాంతి అయితేనే ఎలక్షన్లు ఉంటాయి చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ అన్న లోకల్ బాడీ జరుగుతాయా లేదా అని ఖచ్చితంగా జరుగుతాయి సంక్రాంతి అయితేనే చలికాలం తగ్గిపోతూనే ఎలక్షన్లు జరుగుతాయి కనుక మీరు సన్నాహాలు మొదలు పెట్టండి ప్రతి ఒక్కరూ మీ పల్లెకు వెళ్ళి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎలా చేయాలని ఆలోచించి కృషి చేయండి శ్రీనివాసన్న అందరి కార్యకర్తల తరపు ఒక చిన్న మనవి మీరు మా కార్యకర్తలకు నాయకులు చెప్తేనే కమిటీలలో పేర్లు వేయొద్దండి ఎవరైతే మీకు జిల్లా అంతా తెలుసు జిల్లా అంతా తెలియాలి మీకు ఎవరు కష్టపడి పనిచేస్తారో తెలుసు జెండా మోసోలకు మాత్రం ఖచ్చితంగా మీరు పార్టీ కమిటీలలో అన్ని దానిలో మీరు పోస్టు కల్పించాలి సెలవు తీసుకుంటూ మరొకసారి మీరందరూ కూడా మా జేసీ కుటుంబం మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం కష్ట సాధింపు చేస్తా కూడా మీరందరూ ప్రేమాదరణ వల్ల మేము తట్టుకొని ముందు ఇంకా ఎన్నెన్నో కేసు మీద పెడతారు మా మీద పెడతారు అయినా ఎనకాడేది లేదు ఈ వేదిక నుంచి మీ అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను ఈ కేసులు ఎక్కువైతున్నాయి ఈరోజు మా మీద జిల్లాలు అందరి మీద కూడా పెడుతున్నారు మనం దీన్ని పోరాడాలంటే ఒకటే మార్గము ఏ ఆఫీసర్లు అయితే మన మీద కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద ప్రైవేట్ కేసు మళ్ళీ మనం పెడితే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి కేసు పెట్టారు ఈ క్రమంలో ఎవరైనా సరే ప్రైవేట్ కేసు పెట్టాలంటే నా సొంత ఖర్చుతో నేను లాయర్ని పెట్టి నిజంగా కోరుతాను మరొకసారి ఆ దేవుడు నిండు నిర్వేలించు మీ నాయకత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతో బలపడి మరొకసారి ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాధ్యక్షులు అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రభాకర్ చౌదరి గారికి వేదిక మీద ఉన్న అతిరత మహారథులకు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నా ఆశీస్సులు తెలియజేస్తున్నా అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను కాలవ శ్రీనివాస గారు అతి సాధారణమైన కుటుంబంలో జన్మించి తన కృషి పట్టుదల కర్తవ్య పరాయణత నిజాయితీ చిత్తశుద్ధితో ఆఫీసులో కృషి చేశారు రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగారు అత్యున్నతమైన శిఖరాలు నిర్వహించారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా కాలవ శ్రీనివాసులు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా పాలిట్ బ్యూరో సభ్యులుగా
మంత్రిగా కూడా తాను ఏ పదవి చేపట్టినా అహంభావం లేకుండా గర్వం లేకుండా అతిశయం లేకుండా మామూలు కార్యకర్త మాదిరి అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి ప్రజలందరి మనసులో పొందినారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒక రెండు విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ ధనబలమో ఏ కులబలమో ఏ కండబలమో ఉన్న వాళ్ళు అధికారంలో కొనసాగేవాళ్ళు. ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని యావత్ భారతదేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే కుల మత వర్గ వర్ణ విశిష్టం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనారిటీకి ప్రతి ఒక్కరికి ఎంపీటీస్ నుంచి మంత్రి వరకు పదవులు ఇచ్చారంటే రాజకీయాల్లో చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని ఒక అవగాహనను ఒక ఆలోచన కలిగించే శక్తి యావత్ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజున రాష్ట్ర కార్యవర్గంలో 61% ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు పదవులు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ కాదు, అన్ని వర్గాల పార్టీ అని కేవలం స్పష్టమైతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అధిష్టాన వర్గం మాతో సంప్రదించినప్పుడు కూడా పదవులు మాకెందుకు, మంత్రులుగా ఉన్నాము మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అందరికి ఇమ్మని చెప్పాము. 17 మందికి ఈ జిల్లాలో వచ్చాయి, రాని వాళ్ళు కూడా బాధపడుతూ వాళ్ళకు కూడా తొందర వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కార్యకర్త కూడా చెప్పేది ఈ సమయం చాలా ముఖ్యమైన సమయం, ఇది అధికారం లేము, అందరూ ఒకే మాటలో ఒకే బాటలో ఒకే నాయకత్వం దర్శి కష్టపడితే తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజున ఎవరైతే పదవులు పొందారో లబ్ధి పొందారో అటువంటి నాయకులు కష్టపడి పనిచేస్తే తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా అందరం ఎవరైతే పదవులు పొందామో మీ వెంట ఉంటాం, కాలువ శ్రీవాసు బలపరుస్తాం, మీ వెంట నడుస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతను నిర్వర్తించడానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనటువంటి సందర్భంలో ఎవరైతే అనంతపూర్ పార్లమెంట్ బాధ్యతను స్వీకరిస్తే సమర్థవంతంగా నడవగలుగుతారు, సమన్వయం చేసుకోగలుగుతారు అనేది ఆలోచన చేసిన తర్వాత సౌమ్యుడు బృందవాసి పొలిట్ బ్యూరో సభ్యులు అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, అదే విధంగా ఇంకొకరైతే కొన్ని సమస్యలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కాలు శ్రీనివాస ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో సమర్థవంతంగా వ్యవహరించగలుగుతారు. రేపు 22లో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా రేపు 24లో ఎలక్షన్స్ వచ్చినా అందరినీ సమానమే పంచుకొని 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేదానికి అందరినీ కలుపుకొని పనిచేస్తారనేటువంటి ఒక ఆశతో ఈ రోజు ఒక నమ్మకంతో కాలు శ్రీనివాస్ గారికి అనంతపూర్ పార్లమెంట్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే కార్యకర్తలు నాయకులు అందరినీ కోరుతున్నా అందరూ కూడా ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదుసుకో, కానీ కొన్ని అక్కడక్కడ విభేదాలు ఉండేనా అవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు రాజ్యసభలో జరుగుతోంది, రాష్ట్రంలో మనమంతా చూసాం ఈ 16 నెలల కాలంలో ప్రజలంతా కూడా తప్పు మనం పొరపాటు చేశాం. ఈ అవగాహన ఆలోచన లేనటువంటి అతనికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటబడింది. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కుంటబడతా ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏదో ఒక అవకాశం ఇద్దామని అదే విధంగా నవరత్నాలు ఇస్తానని ఆశతో ఈ రోజు ఆ రోజు ప్రజలంతా ఓట్లేస్తే ఈ రోజంతా మనమంతా ముక్కు చెప్పులు వేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలివి అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్రం యావత్తు కూడా ఒక మూర్తిని తప్పచెప్పామే, ఒక అవగాహన ఆలోచన లేనటువంటి వ్యక్తికి ఇచ్చామే. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమవృద్ధిగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకసారి చూస్తే భారత ప్రపంచ చరిత్రలో వేణించిన రాష్ట్రం ప్రపంచంలోనే అధిక డబ్బు ఉన్నటువంటి రాష్ట్రం, అధిక సంపద ఉన్నటువంటి రాష్ట్రం. అయితే
అధ్యక్ష స్థానానికి పోటీ చేసినటువంటి అభ్యర్థి పప్పుల వెళ్ళలాగా ఆశ చూపించి అన్ని ఉచితంగానే ఇస్తారని హామీ ఇచ్చి ఆ ఎన్నికల్లో గెలిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంపద రోజు రోజుకి తగ్గిపోయి ఈ రోజు ప్రపంచంలోనే అతి బీద దేశంగా ఈ రోజు వెనిజల దేశం ఉంది. కాబట్టి ఈ రోజు మనమంతా కూడా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళంతా విద్యలు మేధావులు అందరూ ఆలోచన చేయాలి. అదే విధంగా ఒక అవగాహన ఆలోచన పరిపాలన దక్షితున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి మరి ఒకసారి ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రం బాధపడతారు. ఈ రాష్ట్రం సర్వతో కాదనేది సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒకటే చేతులెత్తి మొక్కేది ఒకటే కార్యకర్తలు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా ఐకమత్యంగా వ్యవహరించండి. కార్యకర్తలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఈ రోజు గ్రామాల్లో చూస్తే కచ్చల కార్పణ్య అడుగుతూ వెళ్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు అదే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. మనం ఆ రోజు మన నాయకుడు ఒకటే ఎక్కడా ఖచ్చితంగా వ్యవహరించదండి. ఓట్ కేస్ గెలిపించిన తర్వాత ప్రభుత్వం అందరికీ చెప్పాడు ఆ విధంగా వ్యవహరిస్తే ఈ రోజు మనం చూస్తే ఘోరంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే అన్ని ప్రాంతాల రాష్ట్రంలో ఒక అగ్నిగుండంగా ఈ రోజు రాక్షస పాలన కొనసాగుతా ఉంటే మన భవిష్యత్తులో ఐకమత్యం లేకపోతే మనం సాధించలేము. ఐకమత్యంతో వ్యవహరించాలి. నాయకులు కార్యకర్తలు పొరపాటు అందరూ చేస్తాం. ఆ పొరపాటు సరిదిద్దుకుంటేనే మనము ఈ ఏడు నియోజకవర్గాలు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. తప్ప పొరపాటు సరిదిద్దుకోకుండా మాట చెప్తే మాత్రం ఇది సరిపోదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాళ్ళు శ్రీనివాస కూడా ఒకటే చెప్పేది ముక్కు సుడిగా వ్యవహరించు, అందరితో కూడా మాట్లాడు, నీ మీద ఒక నమ్మకం పెట్టాడు మన అధ్యక్షుల వారు, ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా సయోధ్యతతో నువ్వు సమర్థుడని నీకు అవకాశం ఇచ్చాడు. చాలా తెలివైన వాడు కాళ్ళు శ్రీనివాస గారు. ఒక మంత్రిగా ఆ బాధ్యత ఇచ్చారు. నాకు కూడా మా సోదరుడు తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాడని ఈ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరు నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.